సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈనాడు సంస్థల అధినేతగా అనేక రంగాల్లోనూ తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావని మచిలీపట్నం మీడియా మిత్రులు పేర్కొన్నారు. రామోజీరావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో మచిలీపట్నం మీడియా మిత్రులు ఆధ్వర్యంలో సంతాప సభలు నిర్వహించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలోని సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అసామాన్యంగా పత్రికా రంగంలో తెలుగు భాషకు సేవ చేశారని శ్లాఘించారు. తెలుగు సినిమా రంగంలోనే గాని అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివన్నారు. అటువంటి వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు పత్రికలకు గొప్ప ఉనికిని తీసుకుని వచ్చినటువంటి ప్రముఖ పాత్రికేయుడు రామోజీరావు గారు. వారు మరి జెండూ ఫార్మసీ దగ్గర గుడివాడలో ఉన్నప్పుడు ఒక లింగి కట్టుకుని ఉన్నప్పుడు ఆయనతో పాటు జరిగిన చర్చల్లో కూడా పాల్గొన్న సందర్భం. ఇవాళ కష్టపడితే విజయం సాధించవచ్చు అని చెప్పినటువంటి ఒక ప్రముఖ పాత్రికేయుడు రామోజీరావు. ఒక్క పత్రికా రంగం కాదు, సినీ రంగం కానీ ఇతరత్ర చిట్ ఫండ్ కానీ తర్వాత మార్గదర్శి ఇట్లా ప్రియాపచ్చడు ఇట్లా అనేక రంగాలలో తనదైన ముద్రను మరి తెలుగునాట వేసుకున్నటువంటి గొప్ప మహనీయుడు మరి రామోజీరావు. మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక తెలుగువాడు జాతీయ స్థాయిలో ఒక ప్రధానమంత్రి అయితేనేమి మరి ఒక పెద్ద రాష్ట్రపతి అయితేనేమి గుర్తింపు పొందినటువంటి రామోజీరావు గారికి యొక్క ఆయన మృతి తీరని లోటు మరి తర్వాత వచ్చేటువంటి కోడలు కానీ ఇతరత్ర కానీ మరి తప్పనిసరిగా ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చినటువంటి పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా మరి వివిధ పత్రికలు ఆంధ్రజ్యోతిలోనేది ఇతరత్ర మరి రాణిస్తున్నారు. అలా పత్రికలకు ఒక చక్కటి మరి ప్రమాణం ఏదైతే ఉందో ఆ స్థాయి ఉండాలి అని తీసుకుని వచ్చినటువంటి రామోజీరావు గారి యొక్క మృతి చీరంలోటు ఈనాడు లేకపోవటం చాలా పత్రికా రంగం చాలా లేని ఆయన లేని లోటు తీర్చలేనిది. ప్రత్యేకంగా నాకు తెలిసినంత వరకు జర్నలిజానికి కొత్త పంతులు తీసుకొచ్చారు ఆయన. అప్పటి వరకు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిలు ఉన్నటువంటి గ్రాంధిక భాషని వాడుక భాషలోనికి తీసుకొచ్చారు. ఈనాడు జర్నలిజం వచ్చిన తర్వాత పత్రిక వచ్చిన తర్వాత పత్రికల్లో వాడుక భాష అలవాటు చేశారు. అలాగే అంతకుముందు మేము ఎవరికైనా నాయకుడు పేరు రాయాలన్నప్పుడు శ్రీ అని శ్రీ పలానా ఆయన అని చెప్పి రాసేవాళ్ళం. ఆ శ్రీ అనే పదాన్ని ఈనాడులో తొలగించి శ్రీ అక్కర్లేదు అని చెప్పి ఆయన కొత్త రకంగా ఆ వార్తలు సృష్టించడం చేయించడం చేసి అలాగే అంతకుముందు ఈనాడు రాకముందు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ మంచి హయ్యెస్ట్ సర్క్యులేషన్లో ఉండేది. ఈయన స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ ఏం కొత్తగా ఉంది ఈ పేపర్ అసలు సినిమాలు కానీ వీటి గురించి కానీ వచ్చేయకో అనుకున్నాం. కానీ అటువంటిది వాటిలన్నింటినీ మించిపోయి హయ్యెస్ట్ సర్క్యులేషన్కి తీసుకురాగలిగారు ఆయన. అలాగే రాజకీయ రంగంలో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయనకి చేదోడుగా ఈనాడు ఉండటం మూలాన కొంత తెలుగుదేశానికి ప్లస్ పాయింట్ కూడా అయ్యింది. ఈ విషయం ఆయన లేని లోటు తీర్చలేనిదని చెప్పి అందుకు ఒక చిన్న ఉదాహరణ నాకు తెలిసిన విషయం ఏంటంటే ప్రముఖ రచయిత ఆదివిష్ణు గారు ఈనాడులో వారానికి ఒకసారి సరిగమలని శీర్షికను రాసేవారు. రామోజీరావు గారు ఆయన చాలా ప్రోత్సహించేవాళ్ళు. ఏదైనా ఒక మంచి ఆర్టికల్ రాస్తే ఇంటికి పిలిపించి సత్కారం కూడా చేసి పంపించేవాడు. ఒకరోజు నా అత్యవసరంగా ఆయన డబ్బు అవసరం వచ్చింది. హైదరాబాద్ అశోక్ నగర్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాల్సి వస్తే డబ్బులు లేవు ఆదికృష్ణ గారి దగ్గర. ఏం చేయాలో తెలియల, ఫ్రెండ్స్ని అప్పుడు అడిగితే ఎవరు ఇవ్వాల. అప్పట్లో ఆ ఫ్లాటు 150,000 రూపాయలు. ఏం చేయాలో తెలియక మదన పడుతున్న సమయంలో సరే రామోజీరావు గారిని అడిగి చూద్దాము ఏం చేస్తారు అని అనుకుని ఎర్లీ మార్నింగ్ రామోజీరావు గారికి ఫోన్ చేశారు. సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తే కలుస్తాను అంటే అదేంటి వాది విష్ణు పర్మిషన్ ఏంటి నువ్వు రామా ఇంటికి అని చెప్పి పిలిపించారు. ఆయన చెప్పాడు, సార్ ఇట్లా డబ్బు లేదండి, మళ్ళీ నేను కొనుక్కోలేని పరిస్థితి. ఆహా అట్లాగా, ఎంత అన్నారంట? 150,000 సార్. ఏం మాట్లాడలేదంట రామోజీరావు గారు. ఈయన ఏం మాట్లాడకపోతే రియాక్షన్ కూడా ఏమీ లేదు. ఇక అనవసరంగా వచ్చి పాపం ఆయన ఇబ్బంది పెట్టానేమో అనుకుని వెనక తిరిగి వచ్చేసాడు. ఆ మధ్యాహ్నం రామోజీరావు గారు ఆయన పిఏని పంపించి 150,000 రూపాయలు కవర్ పంపించాయంట. దాంతో ఆయన అప్పుడప్పుడు అశోక్ నగర్లో హైదరాబాద్ అశోక్ నగర్లో
గెలుపు ఓటములు సహజమైనవి, ఓటమికి ఐధర్యపడాల్సిన అవసరం లేదని పెడిన వైసీపీ నాయకుడు ఉప్పాల రాము అన్నారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు విశేషంగా కృషి చేసిన ప్రతి ఒక్క నాయకునికి, కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నానని పెడన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఉప్పాల రాము పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించి గత ఎన్నికల్లో జరిగిన పలు పరిణామాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తూ ఉందని, ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా పార్టీ ముందుంటుందని భరోసా ఇచ్చారు. గెలుపు ఓటమి అనేది సహజమేనని, దానిని ఒక సవాల్గా తీసుకుని పనిచేయాలని కోరారు. కూటమి నాయకులు వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని, అందుకు భయపడాల్సిన అవసరం లేదని, వైసీపీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. గడిచిన జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి మీరందరూ కూడా నా మీద అభిమానంతో నన్ను నమ్మి మీ బిడ్డగా ఎంతో అండగా నిలిచారు. మరి దురదృష్టం, మరి మీ ఏదైతే మనం ఓడిపోవడం జరిగింది, మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానం ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అట్లాగే ముఖ్యంగా పెడనేజర్ ప్రజలకు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను ఆదరించి ఎంతో అభిమానంతో నన్ను ముందుకు నడిపించారు. ఈ కష్టం, ఎందుకంటే అందరం కష్టపడ్డాం, ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఆ గ్రామాన కూడా ప్రతి గడప కూడా తిరిగి ఎంతో కష్టపడి పనిచేసాం. కానీ ప్రజల యొక్క తీర్పుని మనందరం కూడా శిరసావహించి, ఇప్పటివరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడిచే మనందరం కూడా భవిష్యత్తులో కూడా అదే విధంగా మరి జగనన్న మీద ఎంత అభిమానంతో మనందరం కలిసి పనిచేసామో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అదే అభిమానం అదే నమ్మకంతో, ఎందుకంటే గెలవడం ఓడిపోవడం సహజం. శ్రీపాద ఫంక్షన్ హాల్లో వాసవి క్లబ్ రీజనల్ మీట్ నిర్వహించారు. సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. శ్రీపాద ఫంక్షన్ హాల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రీజనల్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తాత రజనీ కుమారి, రీజనల్ చైర్మన్ శ్రీకాకుళం రేణుకా రాణి, రీజనల్ పరిధిలో ఉన్న 13 వాసవి క్లబ్ల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది క్లబ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం నిర్వహించిన కార్యక్రమాలు సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ఐపీసీ ఎండూరు సురేష్, డిస్టిక్ ప్రాసెసింగ్ ఆఫీసర్ తనుగుంట రంగనాయకులు, రీజనల్ కార్యదర్శి వేముల శిరీష తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ రీజనల్ మీట్కి నేను చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ, వారి రీజన్లో ఉన్న ప్రతి క్లబ్ కూడా అనేక సేవా కార్యక్రమాలతో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి ఎంతో సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ప్రతి క్లబ్కు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి రేపు 16వ తారీఖు ఈ రీజన్ మొత్తము కూడా డాన్ టు డస్క్ కార్యక్రమం జరుగుతుంది, ఉదయాస్తమాన సేవలు. మరి మన ఇంటర్నేషనల్లోనే 100,000 పైగా సభ్యులు కలిగిన ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి కూడా ప్రతి సంవత్సరం ఉదయాస్తమైన సేవలు 2 రోజులు జరుగుతాయండి. ఈ 2 రోజుల్లో కొన్ని కోట్లు మరి వెలగలిగిన సేవలు జరుగుతూ ఉంటాయి కూడా ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం 15-16 తారీఖుల్లో 1 లెవెల్లోను 2 లెవెల్లో 22-23 తారీఖుల్లో జరుగుతాయి. మరి దానికి సంబంధించిన సేవా కార్యక్రమాలన్నీ కూడా అన్ని క్లబ్లు చేసి మంచి అవార్డులు రివార్డులు పొందాలని మనసారా కోరుకుంటున్నాము. ఈరోజు మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రేణుకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆమె రీజన్లో దాదాపుగా 13 క్లబ్లు ఇచ్చారు. 13 పిఎస్టీలు జెడ్సీలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహి అలాగే ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా వచ్చిన రజనీ కుమారి గారికి, గుడివాడ నుంచి వచ్చిన తాత రజనీ కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా మచిలీపట్నానికి, మా రీజన్లో అందరికీ కూడా ఏ కార్యక్రమాలకైనా నేనున్నానంటూ మాకు వెనకాల నిలబడి ప్రతి విషయం కూడా మాకు అందరికీ కూడా మాకు తెలియజేస్తున్న మా క్లబ్లన్నింటినీ యాక్టివిటీ చేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున ఈ పొజిషన్లో ఉంచిన రజనీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ఆర్సీ గారు అయినటువంటి మా రేణుకారాణి గారు
2024 సంవత్సరంలో 13 క్లబ్బుల్ని యాక్టివేట్ చేస్తూ మా జిల్లాలోనే 203A లోనే నెంబర్ వన్ స్థానంగా ఉంటూ ముందు తీసుకెళ్తోంది. ఆమెకి అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ ఫస్ట్ నేషనల్ మీట్ పెట్టానండి. నా అండర్లో 3 జెర్సీలు ఉంటారండి. జోన్ 1 జెర్సీ దేవశ్రీ గారు, జోన్ 2 అశోక్ గారు, జోన్ 3 వెంకటలక్ష్మి గారు. వీళ్ళందరి క్లబ్లో ఒక్కొక్క క్లబ్ 3-4 క్లబ్లు ఉన్నాయండి. పామరు, మచిలీపట్నం 3 క్లబ్లు, వనిత జెంట్స్ కపుల్స్ క్లబ్, పామరు వనిత, పామర్ జెంట్స్, ఆంధ్ర మహావిష్ణు, కూచిపూడి జెంట్స్, కూచిపూడి వనిత క్లబ్, తర్వాత బంటిమిల్లి వనిత క్లబ్, ఇవన్నీ చల్లపల్లి, కోడిమిసీమ, కోడూరు, నాగేలక, ఈ క్లబ్స్ అన్నీ నా అండర్లో ఉన్నాయండి 13 క్లబ్లు. ఈ ఇవాళ నా ఇన్విటేషన్ నేను ఆహ్వానించినందుకు ఈ 13 క్లబ్ల మంది ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్ ఇక్కడికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు చాలా సంతోషం అండి. ఈ 13 క్లబ్లు రేపు జూన్ 16 తారీఖున డాన్ టు డస్ ప్రోగ్రామ్ చేస్తున్నాయండి. నా ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా మన ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ తాత రజని కుమారి గారు వచ్చేసారండి. సంవత్సరం నుండి వేతనాలు అందడం లేదని అవనిగడ్డలో గ్రీన్ అంబాసిడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు సంవత్సర కాలం నుండి జీతాలు ఇవ్వడం లేదని అవనిగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ తమ గోడు వెలబోసుకున్నారు. అవనిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో 6,000 నివాస గృహాలు ఉన్నాయి. మొత్తం 30 మంది గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు నివాస గృహాల్లో వచ్చే తడి చెత్త, పొడి చెత్త సేకరించి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్లో వేసి డంపింగ్ యార్డుకు చేర్చుతారు. ఒక్కో గ్రీన్ అంబాసిడర్లకు ప్రతి నెల 6,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలి. గ్రామ పంచాయతీ అధికారులు తమతో పనులు చేయించుకుంటున్నారు. కానీ తమకు సంవత్సర కాలం నుండి రావాల్సిన వేతనాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావుని అడిగితే చూద్దాం చేద్దాం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఇద్దరు కలిసి మా వేతనాలు డ్రా చేసి మాకు ఇవ్వకుండా వాడుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. సంవత్సర కాలం నుండి వేతనాలు ఇవ్వకపోవడం వల్ల అప్పులు చేసి నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నామని, అప్పులు పెరగడంతో నిత్యావసరాలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. గ్రీన్ అంబాసిడర్లు వాడుతున్న రిక్షా బండ్లకు మరమ్మతులకు గురైన పంచాయతీ కార్యదర్శి మరమ్మతు ఖర్చులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధులు రాలేదని, వచ్చిన వెంటనే వేతనాలు ఇస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ స్వీపర్లకు నెల నెల వేతనాలు చెల్లిస్తున్నామని, గ్రీన్ అంబాసిడర్లను వారిలో కలపలేదన్నారు. ఏంటండి సార్, మీకు ఫోన్ చెప్పేది ఎవరు చేస్తామండి? మేము మంకెవరు చేయాలని ఫోన్ అని అన్నాం అనుకో, వస్తారు లాగండి. ఏంటి మీరు అంత తీసుకుంటారండి? జీతాలు అడిగితే ఏమండి, మమ్మ కుక్కను తీసినట్టు తీసేస్తున్నాడండి. అసలు ఏమండి మీ అప్పులు చేసి తింటున్నామండి సార్ అని అంటే, ఏంటమ్మా ఏంటి మీరు అంత ఇదిగా మాట్లాడతారేంటి? వస్తే అయ్యా ఆగే పెడతాం లాగండి. పైనుంచి రా 2 సార్లు పడిపోయినండి జీతాలు. కనుక మోడీ గారు 2 సార్లు వేసాడండి జీతాలు. ఏంటండి మీరు ఈ జీతాలు వేసారని అంటే, ఎవరేసారు ఎవరన్నా తీసుకురా నా దగ్గరికి, వాళ్ళని తీసుకురా నా దగ్గరికి, నేను అడుగుతారని అని అంటాడు. రండి వెళ్దాం, రండి బయట, రండి బయటకు వచ్చి నుంచండి, మేము మాట్లాడతామండి అని అంటాం. అయినా కదలడు అక్కడి నుంచి. మేము అప్పులు చేసి తింటున్నామండి. కొట్లలో మాకు ఎవరో 1 రూపాయి అచ్చం అప్పిస్తలేదండి. బియ్యం కట్ట కోసం వెళ్తుంటే బియ్యం కట్టగా ఏంటమ్మా మీ వద్దలు మీ అప్పులు చేసి మేము తిన్నా, మీరు మా కోసం అప్పుల కోసం వస్తారేంటి? మీరు తెచ్చుకొని తినండి. మీరు మేము పెద్దలు అప్పులు ఇవ్వండి అని అంటున్నారు. మమ్మల్ని వెళ్తుంటే మమ్మల్ని వాళ్ళు తిడుతున్నారు. మేము మాకు జీతాలు పడితే మాకు 1 రూపాయి వచ్చిందని మేము ఆశపడుతున్నామండి. ఒక రిక్షా వాళ్ళు ఒకటి బాగా చేయరండి. అదొకటి, మేము ప్యానల్ బాగా పోయినా ఇలా ప్యానల్ బాగా సెలవు పెట్టుకున్నా ఏదైనా ఊరు వెళ్ళినా కానీ ఏమండి 1-2-3 సెలవులు పెడతామండి. నెలలో 2-3 సెలవులు పెడతాము. ఆ నెల బారు మొత్తం సెలవులు కట్ చేసుకుంటున్నాడు. మాకు వచ్చే జీతాల్లో సగం తీసేసుకుంటున్నాడు. మాకు వస్తే 1,900, 20,000, 21,000 అట్లా వేస్తున్నాడు. ఇట్లా సగం ఆరు నెలలో అన్న మాది. నా పేరు దాసర బుజ్జి, నేను గీ నెంబర్స్ సభ్యురాలని. ఏమండి మాకు సంవత్సరం నుంచి జీతాలు పట్టలేదండి. ఇవో సార్ ఎప్పుడు వెళ్ళినా సరే, సంవత్సరం నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే మేము 30 మంది ఇక్కడ చేసేది, రే పిల్లలు కానీ మేము కానీ మొత్తం 30 మంది చేసేది. కనీసం మేము ఎవరు వెళ్ళినా సరే ఒక్కరోజు కూడా ఏంటి మీరు ఎందుకు వచ్చారని అంటాడే కానీ ఏంటి జీతాలు పెడతానన్న మాట రానివ్వడండి. అసలు ఏంటండి జీతాలు పెట్టరేంటండి అని అంటాడు. ఏంటి మీరు చెప్పేదండి మాకు, వెళ్ళిపోండి మీరు నాకు చెప్పొద్దు, వెళ్ళిపోండి అనండి. ఏంటంటే వెళ్ళిపోమంటారండి, తీసేసినట్టు మాట్లాడతారు ఏంటండి? దేనికి వెళ్ళిపోమంటున్నారని అంటే, ఏంటి మీరు చేసేపని మాకు చేసే ఏమన్నా చేసేపని అంటే, ఒకసారి మీరు రండి మా పనులు మీరు చూస్తారు, రండి 2 రోజులు 3 రోజులు మాట్లాడుతున్నాము. పోయకుండా రావట్లేదు కండి, మేము 12 ఇంటికి ఉంటున్నాం. మాకోసం మీ టాటర్లు పంపిస్తారా? మీ టైం టాటర్లు పంపించండి, మేము అట్టాగే చేసుకుంటాం మేము అని అంటాం. టాటర్లు వచ్చేసరికి 11, 11:30 అయిపోద్దండి. మేము ఇంటికి వెళ్ళేసరికి 12, 1 గంట అయ్యిద్ది.
ఎప్పుడు మేము ఎప్పుడు వండుకోవాలని అంటే వస్తారులో ఉండండి, వస్తారులో ఉండండి అని అంటారు. మేము మానేసం జీతాలు కూడా తినేసేస్తున్నారండి. అదేనంటేనేమో మేము సెలవులు పెట్టబోయినా సరే ఎప్పుడో ఒకసారి సెలవులు పెట్టుకుంటాం, ప్రాణం బాగాలి ఎప్పుడో సెలవులు పెట్టేస్తాం. నెలబారు మొత్తం మాట్లాడితే మీరు మాట్లాడినా నేను తప్పకుండా. ఆయన మేము వెళ్ళి అడుగుతుంటే మేము తర్వాత ఇస్తాం వెళ్ళండి మాకు పడలేదు పడలేదు అని చెబుతున్నారు. చాలామంది ఆఫీసులో చుట్టూ మన అందరూ పడ్డాయని చెబుతున్నారు, కానీ ఆయన పడతలేదని చెబుతున్నాడు. ఏంటంటే మాకు మోడీ పైనుంచి మేము 5 సంవత్సరాలు అవుతుంది మేము చేరి మోడీ గారి దగ్గర ఉన్నాక మాకు డబ్బులు పడ్డాయి, 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడ్డాయి డబ్బులు. మా అకౌంట్లు తీసుకుని కావాలని చెప్పి మా అకౌంట్లు తీసుకుని 2 నెలల పాటు దగ్గర పెట్టుకుని ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్లోకి వేసేసుకుని మాకు ఇచ్చే డబ్బులు కాడ కనాసరి 7,000 ఇస్తానని చెప్పినోడు 6,000 ఇచ్చి 6,000 ఇచ్చేవాడు కాడ మాకు నెలకొచ్చేళ్ళకి మా డబ్బులు మరి ఎప్పుడు పడ్డాయి కదా, 1 సంవత్సరం క్రితం పడ్డా డబ్బులు కదా. 22,000 21,000 అట్టా ఇస్తున్నాడు, 36,000 వచ్చినాడు, 22,000 21,000 లేకపోతే 20,000 లేకపోతే 19,000 అట్టా పడేస్తున్నారు. మాకు మాకు మట్టికి జీతాలు రాణిస్తలేదండి. ఏంటంటే మరి మా దయచేసి మా డబ్బులు మాకు పడేటట్టు చూడండి. ప్రభుత్వం అంద వచ్చింది కాబట్టి మా తెలుగుదేశం ప్రభుత్వం మా జీతాలు పడేటట్టు చూడండి. మేము కావాలని మేము మా తెలుగుదేశానికి ఓట్లేసాం, డబ్బు మా జీతాలు పడతాయని మా జీతాలు గట్టిగా వేసేటట్టు చూడండి. మాకు కనాసి చేతి లౌజ్లే. కోడూరు మండలం పాలకాయతీప గ్రామస్తులు తమకు పునరావాసం కల్పించిన రామోజీరావు సేవలు నేటికీ స్మరించుకుంటున్నారు. కోడూరు మండలం పాలకాయతీప గ్రామస్తులు తమకు పునరావాసం కల్పించిన రామోజీరావు సేవలు నేటికీ స్మరించుకుంటున్నారు. పాలకాయతీప గ్రామంలో 1970లో ఉప్పిన తుఫాన్కి ఈ గ్రామం మొత్తం శవాల దిబ్బగా మారి నివాస గృహాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో తన వంతు సహాయంగా ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో నివాస గృహాలు నిర్మించి గ్రామస్తులకు అందజేశారు. ఈ విధంగా గ్రామాన్ని రామోజీరావు పునరుద్ధరించిన ఆ గ్రామాన్ని మరోసారి సునామీ దెబ్బతీయడంతో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నూతన భవనాల్ని నిర్మింపజేశారు. 8 గంటలకల్లా మురిగిపోయేటప్పుడు సాయంత్రం మొత్తం అంతా జనం అంతా అల్లకల్లారం అయిపోయి మొత్తం ఎక్కడికెక్కడ కొట్టుకుపోయారు. కొంతమంది ఈ స్కూల్లో ఉంటే పాత స్కూల్ ఉంటే ఆ స్కూల్లో ఒక 20 మంది మాత్రం బతికాం. బతికితే అక్కడ నుంచి కోడరు వెళ్ళిపోయాం. కోడరు వెళ్ళిపోతే కోడరులో అక్కడక్కడక్కడక్కడ చెట్ల పట్లంపు చేరిన వాళ్ళు దాదాపు 20 మంది చేరారు. చేరిన తర్వాత ఇక అక్కడ సరైన సౌకర్యం లేదని పూరిళ్ళే ఉన్నాయి, ఏమిలే మట్టే ఉన్నాయి, రోడ్లే ఉన్నాయి. ఇక అక్కడ కొట్టుకుపోయేటప్పటికి కోడూరు వెళ్ళేటప్పటికి కోడూరులో కూడా మాకు సరైన సదుపాయం లేక అమరగడ్డ తీసుకెళ్ళారు. అమరగడ్డలో 2 రోజులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కర్ణం గారి దగ్గర ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు రామకృష్ణకృష్ణ అన్న వాళ్ళు మమ్మల్ని సమస్తగా ఒక చేర్చుకుని రాయించుకొని వాళ్ళ ద్వారాగా ఈనాడు రామోజీరావు ఆధారంలో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఏదైనా కందిపప్పునో లేకపోతే ఈ బంగాళదుంపలనో ఇది కాయగూరలో సరిపోయిన కాయగూరలు ఇచ్చి రైస్ ఇచ్చి మమ్మల్ని అక్కడ గుడిసెల్లో సావెళ్ళల్లో పెట్టుకుని అక్కడ నిలబెట్టి అక్కడ కొన్నాళ్ళు అక్కడ ఉన్నారండి. అక్కడ ఉన్న తర్వాత ఇక్కడ తీసుకొచ్చి చేశారు. ఇక్కడ ఉంటే సరిపోయిన దొరకదు, ఇక్కడ మీ ఊరు వెళ్ళిపోతే మీ ఊరు ద్వారాగా అక్కడ మేము ఏదో సమస్య ద్వారాగా అందించేయని అందిస్తాము, మా ఇల్లు కూడా కట్టిస్తాము అని వాళ్ళు వచ్చి రామోజీరావు గారు ఇల్లు కట్టిద్దామని నేను తీసుకొచ్చి ఇల్లు కట్టించారు. ఇల్లు కట్టించిన తర్వాత అక్కడ నుంచి మేము ఏదో రకంగా సమస్తలు ఏదైనా బియ్యం భయం ఎత్తుకొచ్చే ఆ బియ్యం ద్వారాగా తీసుకుంటే రైసు పైసు అట్ట వండుకుంటా ఆ రకంగా ఇదైతే తర్వాత నాగలంక మండలంలోని పేర్లవాణి లంక గ్రామ దేవత శ్రీ పోతురాజు స్వామివారి జాతర మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నాగలంక మండలం రేమలవారిపాలెం శివారు పేర్లవాణి లంక గ్రామ దేవత శ్రీ పోతురాజు స్వామివారి జాతర మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. స్వామివారి శిల్పాలను డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా నాగలంకలోని కృష్ణా నదిలో పుణ్యస్థానాలు ఆచరింపజేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి శిలలను గ్రామానికి తెచ్చి జల్దిలో ఉంచిన అనంతరం ఆలయంలో ప్రతిష్టాపన చేసి కొబ్బరికాయలు పాలు పొంగళ్లు చద్ది నైవేద్యాలు స్వామికి సమర్పించి భక్తులు మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద పేర్ల భీమేశ్వరరావు, ఆలయ వంశపార పర్యధర్మకర్త పేర్ల శివరాం ప్రసాద్, పేర్ల శ్రీహరి, పేర్ల నాగేశ్వరరావు, పోతురాజు స్వామివారి భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. Hello.
చేసావా? పాత హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా పాలదాతి విగ్రహ ప్రతిష్ట 19వ వార్షికోత్సవం వైభవంగా జరిపారు. పాత హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ షిరిడి సాయిబాబా పాలనాతి విగ్రహ ప్రతిష్ట 19వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా ఉదయం కాగడ హారతి, అనంతరం శ్రీ షిరిడి సాయిబాబాకి వివిధ రకాల అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం సామూహిక శ్రీ సాయిబాబా సాయి సత్యవ్రతములు, అన్న సమారాధన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.